हेलो एव्रीवन वेलकम टू केटीवी तेलुगु तेलंगाणा बीजेपी रूट मार्चिंदा ई एन्निकले काकुंडा भविष्यत् एन्निकल पैना दृष्टि पेट्टिंदा क्षेत्र स्थायिलो पार्टीनी बलोपेतं चेस्ते एप्पटिकैना उपयोगं उंटुंदनि भाविस्तोंदा अंदुके बूथ कमिटीलपै प्रत्येक दृष्टि पेट्टिंदा रेंडु वेल इरवै मूडु आखरिलो जरिगे तेलंगाणा असेंब्ली एन्निकलकु कमलनाथुलु रेडी अवुतुन्नारु ఆ దిశగా పార్టీని బలోపేతం చేసే చర్యలకు శ్రీకారం చుట్టే ప్రక్రియ ఎప్పుడో ప్రారంభమైంది అంతకు మించి మరో ప్లాన్ ను కూడా అమలు చేస్తున్నారు గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టం చేసినట్లుగానే తెలంగాణలోను శాశ్వత ప్రాతిపదికన బలోపేతం చేయాలని వారు పదక రచన చేస్తున్నారు ఇప్పటికే ప్రజా సమస్యలే లక్ష్యంగా కమలం పార్టీ ముందుకు వెళ్తోంది స్ట్రీట్ మీటింగ్స్ తో కాచాయ దళం బిజీ బిజీగా ఉంది ఒకటి రెండు రోజులతో ఆ సభలు కూడా ముగియబోతున్నాయి దాంతో కమలనాథులు నెక్స్ట్ టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ముగిసిన వెంటనే బూత్ స్వశక్తీకరణ పేరిట మరో డ్రైవ్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు పార్టీని బూత్ స్థాయికి చేర్చేందుకు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఉపయోగపడతాయని బీజేపీ భావిస్తోంది అదే సమయంలో స్వశక్తీకరణ కార్యక్రమంతో పాటు పోలింగ్ బూత్ల బలోపేతంపై ఫోకస్ పెట్టనుంది నిజానికి పోలింగ్ బూత్ ఇన్చార్జిల నియామకం కమలం పార్టీ పెద్దలకు కఠిన పరీక్ష అవుతుంది అయితే బూత్ స్వశక్తీకరణ పేరుతో దాన్ని సులువుగా పూర్తి చేయడంపై కసరత్తు చేస్తున్నారు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ తో పార్టీని ప్రతి ఇంటికి చేర్చడంపై నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు బూత్ స్వశక్తీకరణ ద్వారా పోలింగ్ బూత్ల వారీగా కమిటీలు వేసి భవిష్యత్తులో పార్టీ బలాన్ని మరింత పెంచుకోవాలని బీజేపీ నాయకత్వం చూస్తోంది అందుకే బూత్ స్థాయి కమిటీల ఏర్పాటుతో పాటు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ సరల్ యాప్ పై బీజేపీ హైకమాండ్ సీరియస్ గా దృష్టి సారిస్తోంది ఇప్పటి వరకు కమిటీల ఏర్పాటు ఎంత మేరకు వచ్చింది ఎన్ని వీధి సభలు నిర్వహించారనే దానిపై సమీక్షలు జరుపుతున్నారు సరల్ యాప్ లో భాగంగా ఎంతమంది పేర్లను అప్డేట్ చేశారనే అంశాలపై హైకమాండ్ ఫోకస్ పెంచనుంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జిలు సునీల్ బన్సల్ తరుణ్ చుగ్ సహా ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ రాష్ట్రానికి రానున్నారు రాష్ట్ర పదాధికారులు అన్ని జిల్లాల అధ్యక్షులు ఇన్ఛార్జిలతో భేటీ అవుతారు దానిలో భాగంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ సమీక్షలు జరగనున్నాయి హైకమాండ్ వ్యూహాలను పూర్తి స్థాయిలో అమలు చేయడమే లక్ష్యంగా సునీల్ బన్సల్ టూర్ సాగనుంది బీజేపీ జాతీయ నేతల వ్యూహాలను అమలు చేయడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది అంతవరకు బాగానే ఉన్న బూత్ కమిటీల నియామకం కమలం పార్టీకి పెద్ద టాస్క్ గా మారింది ఒక్కో బూత్ కమిటీలో 22 మంది సభ్యులు ఉండాలనే నిబంధన జాతీయ నాయకత్వం విధించింది తెలంగాణలో సుమారు 35,000 బూత్ కమిటీలున్నాయి ఇప్పటి వరకు 10,000 బూత్ కమిటీలు మాత్రమే కమలం పార్టీ పూర్తి చేసింది అందుకే తెలంగాణ నాయకత్వంపై అధిష్టానం ఒత్తిడి పెంచుతోంది దీంతో బూత్ కమిటీల నియామకం పూర్తి చేయలేక బీజేపీ రాష్ట్ర జిల్లా నేతలు తర్జన భర్జన పడుతున్నారు దాంతో బూత్ కమిటీల నియామకంలో వారికి సహకరించే దిశగా మరో కమిటీని ఏర్పాటు చేశారు కొన్ని చోట్ల కమిటీల ఏర్పాటులోనే చిక్కులు తప్పటం లేదు వాటిని అధిగమిస్తే తొలి విజయం సాధించినట్లేనని పార్టీ వర్గాలు అంటున్నాయి చూడాలి మరి सो चूसर कदा व्यूअर्स इलांट मरी अपडेट्स केजीपी तेलुगु सब्सक्राइब चेसुकोंडी वीडियो ने लाइक चेंडी शेयर चेंडी अभिप्राय कमेंट चेयडम मर्चिपोकंडी।